మన 10 ఏళ్ల సంసార చరిత్రలో మనం కేకలేసుకున్నామే తప్ప జోకులేసుకున్నట్టు జ్ఞాపకం లేదే మన పక్క పురుషుని సుబ్బలక్ష్మిలేదు దానికి సాయంకరు మోహన్ చీర కడుతున్నాడండి వాడి పెళ్ళానికి వాడు చీర కడుతుంటే అది నీకు జోకులా కనిపించిందా నా వైపు ఎందుకండి అంత కోపం కోపంగా ఆనంద్ మహదానంద్ ఇందులో నువ్వు చేసిన ఘనకార్యాలకి ఆనందంతో చిందులేస్తున్నా చిందు अतने बुद्धि चंदा ఈ భూమి మీద మొత్తం 64 కళ్ళు ఉన్నాయి అందులో మొగుడు పెళ్ళానికి చీర కట్టడం అనేది 63వ కళ పెళ్ళాం మొగుడికి ప్యాంట్ తొడగడం అనేది 64వ కళ ఇవన్నీ శృంగారంలోని ఐటమ్స్ అంతే గానీ చదువుకి దీనికి ఏం కనెక్షన్ లేదు మీరు మరీను ఈ విషయమే కాదు రోజు సాయంత్రం అయ్యేసరికి ఏదో సినిమాకి వెళ్తున్నట్టు ముస్తాబైపోయి ఆ మోహన్ రా కోసం ఒకటే ఎదురు చూడడం ఆ దృష్టవంతుడు ఆ చదువులేని గాడిని కట్టుకోవడం కూడా ఒక అదృష్టమే आवड़ चलते आफी रा मगड़ी हापी गिसीवे ब्रेटा नीट मुस्ताबा आर्ग्युमेंट वो असल आड़ी पनचे दासीदान लागू पड़क गेट रंपला उ मन शास्त्रा राशि का मन चुक गाड़ी कदा अंकनी पड़क गेट दासीदान लागू सिरमल के रंपला तैयार వాడు ఇంకోడి పెళ్ళానికి చీర కడితే తప్పు గాని వాడి పెళ్ళానికి వాడు చీర కట్టినా తప్పు లేదు పళ్ళు తోగినా తప్పు లేదు ఒంటికి నలుగు పెట్టి తాళంట పోసినా తప్పు లేదు దిస్ ఇస్ మై లాస్ట్ అండ్ ఫైనల్ జడ్జ్మెంట్ పడుకో పడుకో యాండి చూసారా ఆ నాడే చీర కట్టి తిరగస్తానని అంటే వెళ్ళాడు ఏమైందా మళ్ళీ ఏమైందా మీరు నా చీర కట్టారంట ఆ విషయాన్ని ముగిడితో చెప్పి కిలకిలకిలకిల అనుకుంటుంది ఇంకెవరు ఆ ఉప్మా అమ్మో నీ చీర కట్టిన విషయం ఇదంతా తెలిసిపోయిందన్నమ్మ ఆ విషయం వాక్కు వాక్క चीर कटू का बेसकु आहरी पेल अवी वी आवड़ गारा दिन तरह ने क्षमापण जो మీ ఆయన చెప్పనండి అంటే నీకు నేను క్షమాపణ చెప్పాలా పోవే విలేజ్ బ్రూట్ అంటే నేను బూటా నేను బూటే నేను చెప్పే అయిపోయి పాకెట్ షట్ ఇదే కడుపు ఇదే నువ్వే ఇదే గ్రౌట్ నువ్వే కట్టవుతే అదే నీతో నాకే డై పోయి అమ్మో నీతో మాత్రం నాకేంటే తిట్టున్నాను పాపం కొట్టుకోలేదు థ్యాంక్స్ पొద్దున్న పూట 10 గ్రాముల పచ్చగడ్డి మధ్యాహ్నం పూట 20 గ్రాముల ఎండుగడ్డి మళ్ళీ సాయంత్రం పూట 15 గ్రాముల పచ్చగడ్డి తింటుందనుకో శనివారాలు మాత్రం ఏం తినదు పస్తుంటుంది గుర్తుంటుంది ఈ లెక్కన మొత్తం వారానికి ఎన్ని గ్రాముల పచ్చగడ్డి తింటుంది ఎన్ని గ్రాముల ఎండుగడ్డి తింటుంది అమ్మ గడ్డి తిందగా సన్నాసి లెక్క అనుకొని చెప్పరా అమ్మ వారానికి కిలోన్నర పచ్చగడ్డి కిలో 20 గ్రాముల ఎండుగడ్డి తింటుంది నే గడ్డి తింటానా అదే మ్యాథమెటిక్స్ చెప్తున్నాను అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మీ చెప్తే వీడికి త్వరగా అర్థం అవుతుందని నిన్ను ఉదాహరణగా తీసుకున్నాను నువ్వు గడ్డి ఎందుకు తింటావే నా వైఫే అన్నమే తింటావు ఇలాంటి వెధవ కబుర్లు చెప్పడానికి టైం ఉంటుంది కానీ పోస్ట్ మ్యాన్ దగ్గర ఉత్తరం తీసుకోవడానికి టైం ఉండదు ఇదిగో ఉత్తరం
ఫస్ట్ తారీఖు మా అమ్మ వస్తుందట సరిగా చూడండి ఫస్ట్ కాదు 10వ తారీఖు అంటే ఉత్తరం చించటం చదవటం మళ్ళీ అంటించడం కూడా అయిపోయిందన్నమాట ఏ మొగుడు ఉత్తరం పెళ్ళం చేస్తే తప్ప ఇదిగో ఇదిగో ఆర్గ్యుమెంట్ వద్దు